మీరు నాకు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది పొలిటికల్ స్పీచ్ కాదు నాకు అంతకుమించి ఇక్కడున్న పెద్దలందరికీ ఏదైనా చెప్తా ఉంటే నా అనుభవం సరిపోదు మీరు మీలో గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు చాలా గొప్ప బిజినెస్ మెన్ ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు నాకు మీకు చెప్పేంత అనుభవం కానీ లేదంటే మీ స్థాయికి ఉన్నంత జ్ఞానం నా దగ్గర లేదు మీకు నేర్చుకుందామని వచ్చాను తప్ప నేను యాక్చువల్గా మాట్లాడడానికి లేదు ఇంకా నా కోరిక కూడా ఏంటంటే ఇది మొదటి మీటింగే లేటెస్ట్ స్టేజ్లో నాకు మన సమాజం కోసం మీ సలహాలు మీరు ఏమేమి సూచనలు ఇస్తారో మేము ఒకరోజు కాకపోయినా కుదరకపోయినప్పటికీ మున్ముందు మీ సలహాలు సూచనలు తీసుకొని దేశం కోసం మన రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రాల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం మీ సలహాలు సంప్రదింపులు తీసుకొని మీ సూచనలు తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా అలాగే అమెరికా లాంటి ఇంత విశాలమైన దేశాన్ని వెళ్ళాలంటే ఒక వాషింగ్టన్ సరిపోదు వచ్చే ఫ్యూ ఇయర్స్లో మీ అందరిని ప్రత్యేకించి స్మాల్ గ్రూప్స్ కానీ లేదా ఇంట్రాక్ట్ అవ్వడానికి మీ అంటే మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ యుఎస్ సిటీస్ నేను విజిట్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను మేము వచ్చి మాట్లాడతాం ఈవెన్ అటు లాస్ ఏంజలస్ సైడ్ కానీ శాన్ ఫ్రాన్సిస్కో మిగతా మిడ్ వెస్ట్ కానీ ఇవన్నీ మేము వెళ్ళి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం For more updates, please subscribe 99TV Telugu.